మీరు అననుకోరు మన మాల ఎంతమంది ఉన్నారు, మనకి మాదిగ ఎంతమంది ఉన్నారు, మన రెల్లి ఎంతమంది ఉన్నారు, మనవాడ కాదా, మన రజిక ఈ ఇక్కడ మళ్ళీ ఆ పోలరైజేషన్ లో ఇది ఇది లేనప్పుడు మన బీసీ అని ఆలోచిస్తారు. ఫస్ట్ ప్రయారిటీ మన కులం, తర్వాతనే మన బీసీ. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన మన బీసీ మంత్రిలే పై 139 కులాలకు అందరికీ అన్ని పదవులు ఇవ్వాలంటే సాధ్యం కాదు. 139 అసెంబ్లీ కలిచేయాలి, సాధ్యం కాదు. అంటే వీళ్ళ వ్యూహం నిజంగా సీట్ల విషయంలో చేసి ఉండొచ్చా, లేదంటే చంద్రబాబు గారు ఏం చేయలేదు బీసీలకి, మేము చాలా చేసాం అది చూసి ఓటేయండి అనే ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ సమస్య వీళ్ళందరినీ పదే పదే నిజంగా చెప్పాలంటే కింద ప్రెషర్ కుక్కర్ పెట్టి పెంచుతున్నాడు. అదే సరిగ్గా ఎవరు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు. అవును, అట్లాగే విడుదల రజని వాక్ చాతుర్యం, కానీ ఆవిడ క్యాస్ట్ ను ఓన్ చేసుకుని పోలరైజ్ చేయలేకపోతున్నాడు. అనిల్ యాదవ్ అంతే, క్యాస్ట్ ను పోలరైజ్ చేసి తీసుకురాలేకపోతున్నాడు. ఒక కృష్ణయ్య తేగలిగినట్టు వీళ్ళు తేలేకపోతున్నారు. ఎందుకు కృష్ణయ్యని పట్టుకొచ్చి ఇచ్చారు ఇక్కడ తెలుగుదేశం ఉన్న కృష్ణయ్యని? మాటకారిగా ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లా, అది సమస్య అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తున్నాడు ఈయన, ఒక రకంగా ఈయనే కింద పెట్టి లేపుతున్నాడు అనమాట. అందులో భాగంగానే ఈ మీటింగ్ రాబోయే రోజుల్లో, అంటే వీళ్ళందరూ మంచివాళ్లే, కాకపోతే ఏంటంటే వీళ్ళతో తట్టుకోగలిగిన పబ్లిసిటీ క్యారెక్టర్లు కాదు. రెడ్డి నాయకులు పబ్లిసిటీలో స్ట్రాంగే, కమ్మ నాయకులు స్ట్రాంగే, కాపు నాయకులు స్ట్రాంగే. మరి మీడియాలో కూడా కొంత దాన్ని ఏమంటారు తొక్కుడు ఉండటం అందామా అందామా, ఇంకోటి వాక్చాతుర్యం ఉంటే ఏ మీడియా ఎవడూ తొక్కలేడు, గట్టిగానే ఉంటారు. ఆ వాక్చాతుర్యం కొంత తక్కువ చూపెడుతున్నారు వీళ్ళు, అంటే తిట్టడం కాదు వాక్చాతుర్యం. ఇప్పుడు టాక్టికల్గా మాట్లాడటం, అది అంబటి రాంబాబు మాట్లాడినట్టు, కొడాల నాని మాట్లాడినట్టు, అక్కడ తేడా ఉంటుంది. అలాగే వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు పదవుల విషయం, సీట్ల కేటాయింపు విషయం వచ్చేసరికి